నమస్తే అండి బోస్ కుమారి. ఈసీ సీఎం జగన్ రెడ్డి గారికి రెండు షాక్లు ఇచ్చింది. ఒకటి, ఎవరైతే అభ్యర్థి ఎదుటి అభ్యర్థి యొక్క పర్సనల్ జీవితం గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి. రెండోది ఏంటంటే ఎన్నికలు లేట్ అవ్వడం. మామూలుగా అయితే ఇప్పుడు ఆయన అనుకున్నది ఏంటి, మనం ఖర్చు పెట్టి సిద్ధం సభలని చెప్పేసి ఇప్పుడు శర్మల గారు కూడా ఈరోజు ప్రస్తావించారు 90 కోట్లు ఒక్కొక్కటి, అంటే మొత్తం సిద్ధం సభలకు 600 కోట్ల దాకా ఖర్చు అయిందనేటువంటి విధంగా, ఈ సిద్ధం ఓటింగ్లకి అయితే మొత్తం పబ్లిసిటీకి సంబంధించి 600 కోట్ల వరకు ఖర్చు పెట్టినటువంటి విధంగా అయితే మాత్రం ఆమె ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీలే కాదు, చాలా మంది ప్రస్తావిస్తున్నారు, ఆల్రెడీ మనం చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వీటన్నింటినీ పబ్లిసిటీ తీవ్రంగా ఎన్నికలు కూడా వచ్చే లోపల తీవ్రంగా చేసేసి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి చేసేసి ఆ వాటిల్లో పవన్ కళ్యాణ్ గారిని నిధించడానికి ఆయన పర్సనల్గా మాట్లాడి ఇంకంతకంటే ఏమి లేవు ఆయన వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం, అది తగ్గించుకునేటువంటి చర్య అని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి అంతకంటే ఏమి లేక పర్సనల్ జీవితానికి వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. తను తగ్గించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సీఎం జగన్ మోహన్ గారు. ఇది అందరూ ప్రస్తావిస్తున్నటువంటి విషయం. ఇక పర్సనల్ జీవితం గురించి మాట్లాడటానికి అయితే ఖచ్చితంగా లేదు. ఇకపోతే ఈ సిద్ధం సభలకి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనాన్ని తరలించి ఆ సిద్ధం సభల్లో ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే కేంద్ర కార్యాలయంలో కానీ ఈ ఫొటోస్ ఎక్కువగా పెట్టడం, ఎక్కడ పడితే సిద్ధం ఓటింగ్ లేని పెట్టడం, ఇప్పుడు ఇవన్నీ తీసేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ తీసేయకపోతే ఈసీ 24 గంటలు తీసేయాలి, ఎలక్షన్ కోడ్ వచ్చినటువంటి 24 గంటలు తీసేయాలి. మే 13కి ఎలక్షన్స్, అంటే చాలా అంటే చాలా టైం ఉంది. మామూలుగా అయితే మనం వెంటనే పబ్లిసిటీ డబ్బులు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటే వెంటనే ఆ మూడ్లో ప్రజలు ఉంటారు, వెంటనే ఎలక్షన్స్ కోడ్ మొదటి విడతలో కానీ వచ్చేసింది అంటే మళ్ళీ కొన్ని సభలు ఒక్కొక్క జిల్లాకి కొన్ని రోజుకు 2-3 సభల లెక్కన పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఆ మూడ్లు అట్లాగే కన్యూ చేసేసి మనం గెలిచేయచ్చు అని చెప్పి సీఎం జగన్ రెడ్డి గారు అనుకున్నటువంటిది ఈసీ ఈరోజు షాక్ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మళ్ళీ చెప్తానండి, కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిద్ధం అనేటువంటి సభలు నిర్వహించి ఓటింగ్లు ఎక్కడ పట్టినా సిద్ధం ఓటింగ్లే విపరీతంగా పెట్టి కొన్ని 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దాని మీద వెచ్చించి ఆ తర్వాత ఆ సభలను ఉపయోగించుకొని ప్రతిపక్షాలని మాట్లాడుతూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని పర్సనల్ జీవితాల గురించి మాట్లాడుతూ ఆయన చేసినటువంటి పబ్లిసిటీ ఇప్పుడు వరకు చేసినటువంటి 100 కోట్ల రూపాయల పబ్లిసిటీ ఏదైతే ఉందో ఎన్నికలు లేట్ అవ్వటం వల్ల ఇది మొత్తం పోయింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక పబ్లిసిటీ చేయడానికి లేదు, ఇవన్నీ తీసేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ తొలగించేసేయాలి. ఎలక్షన్స్ టైం ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి త్వరగా వస్తాయి అనుకున్నటువంటి ఎలక్షన్స్ లేట్ అవడం తోటి ఇది ఖచ్చితంగా వైసీపీ పార్టీకి దెబ్బ ఉందనేటువంటి విధంగా చాలామంది ప్రస్తావించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే టోటల్గా ఇక పర్సనల్ జీవితం గురించి మాట్లాడకూడదు వేరే అభ్యర్థికి సంబంధించి, 2, ఈ హోటింగ్ గీటింగ్ మొత్తం తీసేసేయాలి, లేట్ అవడం వల్ల వైసీపీకి దెబ్బ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతుంది. మరేమంటారు?